జనగామల కరోనా బాధితులకు పాజిటివ్ వచ్చినోళ్ళకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మన తెలంగాణ ప్రజల తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పుకోబడుతున్న తెలంగాణలో కష్టకాలంలో కరోనాతోని ఒక్కొక్క గ్రామంలో 30 నుంచి 40 కరోనా పాజిటివ్ వస్తా ఉంటే ఇలా ఆసుపత్రుల్లో బెడ్ లేవు వాక్సిన్ ఇస్తామంటున్నా వాక్సిన్ లేదు మందులు లేదు ఇలా ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా అని చెప్పి సందర్భంగా మీకు మనజేస్తా ఉన్నా సందర్భంగా మీకు మనజేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు కరోనా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేర్చి ప్రజలకు అందుబాటులో ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఆరోగ్యశ్రీ పథకం గనుక చేర్చకపోతే తప్పకుండా ధర్నాలు రాస్తా రోకోలు చేస్తాం ఈ ప్రజలను ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేస్తాం రాస్తా రోకోలు చేస్తాం ప్రజా ప్రతినిధులను ఇవ్వని కూడా తిరగనీయమని చెప్పి ఈ సందర్భంగా మీకు మనజేస్తా ఉన్నాం అదొక్కటే కాకుండా ఈరోజు కీటల రాజేందర్ గారి స్టేట్మెంట్ చూసాం మేము అయ్యా నిజం కేసీఆర్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తా ఉన్నాం మరి ఒక బీసీ నాయకుడు తప్పుడు చెప్తే మీరు 100 ఎకరాలు కా చేసిన అని చెప్పి పేపర్ రాశారు మరి కవిత మాజ 1000 ఎకరాలు ఎడిపోయింది ఇలా కేటీఆర్ గారు 1000 ఎకరాలు ఎడిపోయింది ఇలా హరీష్ రావు 1000 ఎకరాలు ఎడిపోయింది మైవో రామేశ్వరరావు 1000 ఎకరాలు ఎడిపోయిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటే పొమ్మలేక పొగ పెడతా ఉన్నారా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా ఒక మంత్రి ఒక తెలంగాణ ఉద్యమం పనిచేసినాడు ఒక 5 సార్లు గెలిచినాడు ఇలా ఆయనకే మీ పార్టీలో రక్షణ లేదు ఎందుకు రక్షణ లేదంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు పార్టీలో రక్షణ ఉండదు ఎందుకంటే తెలంగాణ ద్రోహులకు మీ దాంట్లో స్థానం ఎక్కువ ఉంది కాబట్టి ఎర్రబెల్లి దయాకరో మరి అసెండ్ భూములను ఇలా పట్టాలు తెచ్చుకున్నారు ఎందుకు చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది అసెండ్ భూములను మరి పట్టాలు తెచ్చుకునే సంస్కృతి ఎక్కర్లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిగులు భూములను ఇలా అసెండ్ భూములను ప్రజలకు పంచిన చరిత్ర మాది కానీ అసెండ్ భూములను పట్టాలు చేయించుకున్న చరిత్ర ఇంతవరకు ఎక్కడ లేదు ఇలా భూ సమగ్ర సర్వే చేసి ఇలా భూములు ఎక్కడ మిగులు భూములు ఉన్నాయో చూసుకొని ఇలా ప్రభుత్వం కాల్ చేస్తా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం దయచేసి ఆరోగ్యశ్రీ పథకంలో ఇలా కరోనాను చేర్చకపోతే మాత్రం రేపు ఉదయం నుంచిలే ధర్నాలు రాస్తా రోకలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ఇక్కడ కాదు జనగామలో కానీ ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా కోవిడ్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నాం రేపటి నుంచి జనగామలో కోవిడ్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం ఎంతమంది బాధితులు అయితే ఉంటారో వాళ్ళందరినీ సేకరణ చేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఒక 10 మంది టీమును ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి ఎవరికైతే కష్టాలలో ఉన్నారో కోవిడ్ పాజిటివ్ ఉన్నారో వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.